మెదక్ జిల్లా రామహింపేటలో లక్ష యువగల గీతార్చన కార్యక్రమ ప్రచార రథాన్ని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ సత్యంజీ, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రచారక్ పబ్బా సత్యనారాయణ, గోరక్షక్ ప్రముఖ సంగమేశ్వర్, విశ్వ హిందూ పరిషత్ కోశాధికారి ఎర్రా ముత్యాలు, సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశంలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ యువకులంతా అందరికీ ఆదర్శనీయమైన గీతా శ్లోకాలను అధ్యయనం చేసి లక్ష మంది యువకులతో లక్ష యువగల గీతార్చన కార్యక్రమం డిసెంబర్ 14న హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని, అక్కడ గీతా పారాయణం చేయడం జరుగుతుందని తెలిపారు. హిందూ సమాజంలో శక్తిని, యుక్తిని, పరాక్రమాన్ని నింపాల్సిన బాధ్యత యువకులపై ఉందని తెలిపారు. ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం యువకులు పాల్గొనాలని వారు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువగల గీతార్చన కార్యక్రమం ఈరోజు మెదక్ జిల్లాలో ప్రారంభమైనది. ఇంతకుముందు నుంచే తెలంగాణలో కూడా మొత్తంగా రథాలు భగవద్గీత కోసం రథాలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యువత పడదారిలో పడకుండా మంచి దారిలో నడవడానికి భగవద్గీత ప్రత్యేక స్ఫూర్తి. పెద్దవారు చెప్పినట్టుగా ఏదో చిన్న ఆలోచనలకు, చిన్న సమస్యలకి యువత అనేది నిర్వీర్యమైపోతుంది, బలహీనమైపోతున్నారు. బలపడడానికి కూడా గీత పనిచేస్తుంది. భగవద్గీత అనేది ముఖ్యంగా యువతకు స్ఫూర్తి. లక్ష మంది యువతులతోని, యువతి యువకులతోని హైదరాబాద్ పట్టణంలో గీత జయంతి రోజున డిసెంబర్ 14న ఇట్టి కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, బజరంగదళ భక్తులు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయాలా. మరియు యువత కూడా మన దేశ భద్రత కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, మన ధర్మం కావచ్చు, కాపాడడం యువతపైనే ఉంది. యువత ఆదర్శంగా ఉండాలా. యువతలో మార్పు తేవాలనే ఉద్దేశంతోనే విశ్వ హిందూ పరిషత్ ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించుతుంది. జై శ్రీకృష్ణ, జై కృష్ణ. ప్రపంచ దేశాలలో మన హిందూ సంస్కృతి చాలా శ్రేష్టమైనది. ఇలాంటి శ్రేష్టమైన సంస్కృతికి వారసులమైనటువంటి యొక్క మన భారతీయ యువకులం అందరం, మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి యొక్క గీతా శ్లోకాలను ప్రతినిత్యం అధ్యయనం చేసి అందరం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష మంది యువకులతో లక్ష యువగల గీతార్చన అనే పేరుతో డిసెంబర్ 14వ తేదీన యావత్ తెలంగాణ నుంచి అందరూ కూడా చేరుకొని అక్కడ గీతా పారాయణం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క హిందూ సమాజంలో శక్తిని, సామర్థ్యాన్ని నింపాల్సిన బాధ్యత యువకులపైనే ఉన్నది. అలాంటి యువత శక్తివంతులు, పౌరుష పరాక్రమవంతులు, శౌర్యవంతులు కావాలనే దృఢ నిశ్చయంతో ఈ యొక్క గీత గల యువార్చనను పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి యువత కూడా తమ యొక్క ధర్మం విషయంలో, మన హిందూ ధర్మం విషయంలో, హిందూ సంస్కృతి విషయంలో క్రియాశీలం కావడం కొరకు, ఎందుకంటే ఈ మధ్య చూసినట్టయితే చాలామంది యువకులు చిన్న చిన్న విషయాల్లో బలహీనమైన మనసులు కలిగినటువంటి వ్యక్తులుగా తయారై చాలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి యువకుల లోపల హిందుత్వ నిష్ట, దేశభక్తి, సంస్కారము ఇలాంటి యొక్క నిర్మాణం చేయడంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ దీనిని చేపట్టడం జరిగింది. కనుక ప్రపంచానికి చాలా శ్రేష్టమైన దేశంగా కనిపించే మన భారతదేశాన్ని, శ్రేష్టమైన యువత తయారు చేయడం కోసము, శ్రేష్టమైన యువతను తయారు చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.